దుబ్బశ్రీ పెద్దమ్మ తల్లి ఆలయము ప్రతిష్టాపన 21వ తారీఖు నుంచి రేపటి నుంచి ప్రారంభము 24వ తారీఖు నాడు ప్రతిష్టాపన జరుగుతుంది. రోజువారీగా కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతి కార్యక్రమము ప్రతిరోజు కూడా మీకు పత్రికా ముఖం ద్వారా మీ ద్వారా తెలియజేస్తుంటాము. ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా ఈ పెద్దమ్మ తల్లి యొక్క ప్రాధాన్యత ఏంటంటే, గత 200 సంవత్సరాల క్రితం ఈ దుబ్బ ప్రాంతం ఏర్పడినప్పుడు మరి ఇక్కడ పెద్దమ్మ వారిని నెలకొల్పడం జరిగింది. కానీ అది పాత పురాతన గృహంలో ఉండే మరి ఈ యొక్క పెద్దమ్మ తల్లి యొక్క ప్రతి సంవత్సరము పెద్దమ్మ పండుగ నాడు ఇక్కడ వరకు పెద్దమ్మను తేలి మనిషి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఈ యొక్క మాత యొక్క గొప్పతనం ప్రశస్తం చాలా బాగా ఉంది. మరి ఈ యొక్క ఆలయము నిర్మాణం లేకుండే మరి మా ప్రాంత వాసులందరూ కూడా ఈ యొక్క తల్లి యొక్క విగ్రహం మరి మందిరము కట్టాలనే సత్సంకల్పంతో ఏర్పాటు చేసుకొని మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 20 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమ నిర్మాణ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈనాడు ఈ మందిరం పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్పంచుకోవచ్చు. రేపటి నుంచి రేపు పొద్దున ఉదయం 6 గంటలకు మరి అమ్మవారిని సార్వజనిక గణేష్ మండలి నుంచి మరి మంగళార్తులతో మంగళ వాయిద్యాలతో ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో పెద్ద మరి స్త్రీలు పాల్గొంటారు. స్త్రీలే మంగళార్తులు పట్టుకొని వస్తారు కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవచ్చు. మరి రోజువారీ కార్యక్రమాల్లో కూడా ఇక్కడ యజ్ఞాలు జరుగుతుంటాయి. యజ్ఞాలలో కూడా ఎవరు మంచిగా అంటే అమ్మవారితో మంచి ప్రేమగల ఉండి ప్రేమ భక్తులు ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ పాల్గొనవచ్చు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఈ యజ్ఞంలో కూడా యజ్ఞకు చుట్టూలో కూడా కూర్చుండి మరి పూజ చేసుకునే పరిష్కారం ఉంటుంది. మరి ముఖ్యంగా ఏంటంటే 24వ తారీఖు నాడు పెద్ద కార్యక్రమం ఉంటుంది. ఆనాడు ప్రతిష్టాపన ఉంటుంది. మరి రోజువారీగా రేపటి నుంచి కూడా అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాద కార్యక్రమాలు రేపటి నుంచి 24 వరకు
పెద్ద ఎత్తున కొనసాగుతుంటాయి. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆనాడు 24వ తారీఖు నాడు పీఠాధిపతి వచ్చి ఇక్కడ ఏదో తెలుసా ఆయన ద్వారానే ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. రోజు కూడా మంచి పండితులుంటే మరి యజ్ఞయాగాదులు చేయడం జరుగుతుంది, పూజలు కూడా జరుగుతుంటాయి. అందుకోసం నిజామాబాద్ ప్రజలందరూ దీంట్లో పాల్గొనడం, నిజామాబాద్ చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరు కానీ మరి ప్రతి ఒక్కరు దీన్ని పాల్గొని మరి దీన్ని విజయవంతం చేయాలని మా దుబ్బ ప్రాంతం ఈ దీని యొక్క కమిటీ వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. మరి కమిటీ వాళ్ళందరూ కూడా వీరందరి సహకారం వల్లనే ఇంత పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి ఈ నిర్మాణము ఇంత బ్రహ్మాండంగా నిర్మాణం చేయడానికి కార్యక్రమందరూ వీరందరి కష్టార్జితతోటి వీళ్ళందరి యొక్క ప్రయత్నం వల్లనే ఇంత పెద్ద కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగపరచుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటూ మరి అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని సేవించుకొని మరి అన్నప్రసాదాలు స్వీకరించి పోయి మరి మా అందరినీ తృప్తిపరచగలరని కోరుతున్నాను.